హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ యశు జోషి తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఒక గ్లాసు మినప్పప్పుకి ఎన్ని గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలో తెలుసుకుందాం. గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. ముందుగా మనం మినప్పప్పుని ఒక 3 అవర్స్ నానబెడదామండి. మినప్పాలని ఇలా 2 టైమ్స్ కడిగి నానబెట్టాలి. మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీకి వేసుకున్నాను. ఈ పిండిని 1 to 2 గ్లాసులు వేసుకున్న రవ్వను 2-3 సార్లు క్లీన్గా కడిగి తరువాత అందులో ఈ మినప్పిండి ని కలుపుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 1 గ్లాసుకు 2 గ్లాసులు రవ్వ వేసుకున్న దాన్ని నీటుగా 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ కడిగి తరువాత అందులో ఈ మిశ్రమాన్ని కలపాలి. ఇడ్లీ రవ్వను నీటుగా కడిగిన తరువాత మిక్సీ బౌల్లో పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మినప్పప్పు పేస్ట్ అంతా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రాత్రి అంతా అలానే ఉండనివ్వాలి. కలిపి పెట్టుకోవాలి, రాత్రి అంతా అలానే ఉండనివ్వాలి. ఇలా కలుపుకొని 1 ప్లేట్ వేసి మూత పెట్టుకొని నైట్ అంతా పిండి ఇలా పెడితే ఇలా పులుస్తుంది అండి. ఇందులో చిటికెడు, సోడా పొడి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో ఆ లైన్ వరకు వాటర్ పోయండి. లైన్ వరకు వాటర్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద ఈ ఇడ్లీ పాత్ర పెట్టాలి. ఇడ్లీ పాత్రలన్నీ ఇలా నీట్గా కడుక్కోవాలి. ఇడ్లీ ప్లేట్లన్నీ నీట్గా కడుక్కొని అందులో ఇడ్లీ పిండిని వేసుకోవాలి. Thank you.
అన్ని ఇడ్లీ ప్లేట్లలో పిండి ఇలా వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసురు కాగిందండి, ఎసురు కాగింది. ఇందులో ఈ ఇడ్లీ ప్లేట్లను పెట్టి ఒక 9 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇడ్లీ ఉడికిందా ఉడకలేదా చెక్ చేద్దామండి. ఇంకా కొద్దిసేపు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా స్పూన్తో 1 బై 1 తీసుకోండి. ప్లేట్లో వేసుకోండి. స్పూన్తో అయితే బాగా వస్తాయండి. ఇలా అన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇడ్లీ కానీ చాలా స్మూత్గా వచ్చింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇడ్లీలన్నీ పల్లీల చట్నీలో కానీ సాంబార్లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇడ్లీలు చాలా స్మూత్గా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఈ ఇడ్లీలని పల్లీల చట్నీ కానీ సాంబార్లో కానీ తింటే చాలా బాగుంటాయి. ఇది కొత్త ఛానల్ అండి, మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.